हेलो फ्रेंड्स, वेलकम टू केवी टॉक्स। फ्रेंड्स, इवादेपु दसरा मी अंदरिकी तेलुसु। सो विशाखपट्नंलो चाला घनंगा सेलिब्रेट चेसुकुंटारु मोत्तं अंता। सो इक्कड रेलवे स्टेशन अयिते मात्रं इक्कड 63rd इयर अन्नमाट, अंटे 63 इयर्स नुंचि वीळ्ळु दसरा अनेदि सेलिब्रेट चेस्तारन्नमाट। सो मोत्तं चाला घनंगा जरुगुतुंदि दसरा अयिते। सो मोत्तानिकि ना यूट्यूब चानल सब्सक्रैबर्स अंदरिकी, मी अंदरिकी हैप्पी दसरा। सो इक्कड चूडंडि, मीरु చూడొచ్చు కదా ఇక్కడ అంతా మొత్తం ఎంతమంది జనాలు ఉన్నారు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఏంటంటే మనం ఫస్ట్ మనం కవరేజ్ అది చేద్దాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో ఈ దసరా సెలబ్రేషన్స్ ఎక్కడ అవుతున్నాయంటే, మన రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ ఒక మందిర్ ఉంటుంది. ఆ మందిర్ దగ్గర సెలబ్రేషన్స్ అనేది అవుతున్నాయి అన్నమాట. వీళ్ళు ఇలాగ 63 ఇయర్స్ నుంచి ఇలాగ వీళ్ళు సెలబ్రేట్ చేయడం చేస్తున్నారు అన్నమాట. సో మీరు కూడా ఒకసారి వెళ్ళాలనుకుంటే, రేపైతే దసరా, ఇవాళ దసరా కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. अच्छा है सेलिब्रेशन, बहुत अच्छा कर रहे हैं दसरा सेलिब्रेशन। ये कितना साल से ऐसे करते हो? 63 इयर्स। रियली वाव, 63 इयर्स से ऐसे सेलिब्रेशन कर रहे हैं। बहुत जन्म, बहुत आदमी कमती होता है, धीरे धीरे बातचीत होता है हम लोग को। इतना आदमी होता है, दर्शक होता है, ये हम लोग जागा देने नहीं सकता। जागा नहीं दिया, जागा देने का नहीं सकता, इतना भीड़ होता है। अच्छा, तो कैसे चल रहा है सेलिब्रेशन? सेलिब्रेशन कैसे चल रहा है? सेलिब्रेशन कैसे चल रहा है? हम लोग भगवान के लिए करते हैं, भगवान हम लोग को देखेगा। हम लोग दो टाइम प्रसाद खिलाता है, सुबह सुबह प्रसाद नहीं होता, 12 बजे से भोग प्रसाद होता है। ऑर्गेनाइजेशन जरूरत नहीं है, जो घर में लेके जाएगा वो लोग को पार्सल देगा, एक ही रूम यूज करते। अच्छा, तो पब्लिक का सपोर्ट कैसा है? बहुत अच्छा, बहुत अच्छा है। जो भगवान का मूर्ति बने हैं वो भी बहुत अच्छा है। స్టాల్స్ అనమాట, రిలేషన్ స్టాల్స్. ఇక్కడ పావు బజ్జి, పానీపూరి, ఇక్కడ చూడండి అందరూ ఒకసారి. I feel it.
আশা করছি ভালো লাগছে গান। ঠিক আছে, থ্যাংক ইউ, চলো। మంచి ఆయిల్ మేకర్ అనమాట. ఇంట్లోనే ఒకటేమో కంఫర్ట్ ఆఫర్ అంటే మనం అంటే పర్సనల్గా వాడుకోవడానికి, ఇదేమో కమర్షియల్ అనమాట. ఇది చూస్తున్నది కమర్షియల్, ఇదంతా కమర్షియల్ అనమాట. సో ఒకసారి మనం దీని గురించి ఒకసారి మాట్లాడదాం, అడుగుదాం దీని గురించి. ఇదేమో 19,500, ఇదేమో 120,000 అనమాట. సో దీని గురించి మనం ఒకసారి అడుగుదాం, ఓకేనా? కరెక్ట్ సార్. సో మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఇన్స్టెంట్ ఆయిల్ మేకర్ అనమాట. అంటే ఇక్కడ మనం ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రౌండ్నట్ అవ్వచ్చు, తర్వాత ఏమంటే మనకి వేసని గుడ్డు ఉంటే గ్రౌండ్నట్ అవ్వచ్చు, తర్వాత కోకోనట్ ఆయిల్, అలాగే బాదం పప్పు, అలాగే నువ్వుల నూనె, తర్వాత మస్టర్డ్, తర్వాత వాల్నట్, ఇంకా ఇవే కాకుండా మనకి గ్రౌండ్నట్, సన్ఫ్లవర్, సీజము, ఆల్మండ్, ఫ్లాక్స్ సీడ్, వాటర్ మెలన్ సీడ్స్ అన్నీ ఉంటాయి. సో చాలా ఉంటాయి. దీని గురించి నేను మీకు కంప్లీట్లీ మీకు ఒక ఐడియా ఇస్తాను. సో బేసిక్ ఇదేంటంటే, దీనిపైన మొత్తం వేస్తే ఇక్కడ అలాగ మనం మిషన్ ఆన్ చేస్తే ఆయిల్ అక్కడ ఇక్కడ కింద నుంచి ఆయిల్ వస్తుంది అనమాట. ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ఇన్స్టెంట్ ఆయిల్ వస్తుంది అనమాట. సో దీని గురించి ఒకసారి మనం మనతో పాటు మాట్లాడడానికి ఒకరు ఉన్నారు. సో మీ పేరు సార్? జగన్. సో జగన్ గారు చెప్పండి, మీరు ఇప్పుడు ఇన్స్టెంట్ ఆయిల్ మేకర్ అంటున్నారు కదా, ఏంటి దీని స్పెషాలిటీ ఏంటో మీరు చెప్పగలరా? జనరల్గా మనకు మార్కెట్లో దొరికే ఆయిల్స్ అది ఎప్పుడు క్రష్ అయ్యి మనం ఇంట్లో తెచ్చి వాడుకుంటామని మనకు తెలియదు సార్. అవును. ఎప్పుడు ప్యాక్ అయింది, ఎప్పుడు తయారైంది అంటే మనకు తెలియదు. ఇది ఏంటంటే మన ఇంట్లో మిక్సీస్, గ్రైండర్స్, ఎలాగైతే ఇన్స్టెంట్గా చట్నీస్ తయారు చేసుకుంటాము, ఈ మిషన్ ద్వారా మనకి ఎంత క్వాంటిటీ కావాలన్నా ఆయిల్ వెంటనే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఏ ఆయిల్స్ సుమారు 15-16 రకాల షీట్స్ నుంచి మనం ఆయిల్ తీసుకోవచ్చు. మనం తీసుకున్న ఆయిల్ కూడా ప్యూరిటీ. మామూలుగా మన మార్కెట్లో కొనే ఆయిల్ వాడేటప్పుడు ఒక ఫోర్స్ కానీ ఏదైనా ఒక వంటకంలో వేసామంటే దానిలో కంటే దీంట్లో ఒక స్పూన్ అంటే అందులో వచ్చే 1/4 క్వాంటిటీ వేసినా కనుక దీని ద్వారా 4 టేస్ట్ కూడా ఎక్కువ వస్తుంది సార్. ఓకే. టేస్ట్ వచ్చేటప్పుడు దీనిలో ఉన్న వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ అవి రిటైన్ అవుతాయి. జనరల్గా మనం ఇంకోటి ఏంటంటే దీనివల్ల మనకి చాలామంది ఎవరైనా హౌస్ వార్మింగ్ సెరమనీస్ కానీ మనకి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇచ్చేది అంటే ఇది హెల్ప్.